ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తున్న మనం ఎందరికీ ఉదయకాల శుభవందనములు తెలియజేస్తున్నాం. అనుదిన మన్నా అనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య భాగంలో నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనములో మనం చదువుకున్నట్లయితే, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల పెండ్లి విందు, ఈ గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారన్నమాట. ఆయన పెండ్లి విందు పరలోకమందు జరగబోతుంది, దానికి పిలువబడిన వారు ధన్యులు అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఆ యొక్క గొర్రెపిల్ల పెండ్లి విందును గూర్చి ఆ పై వచనాలు అంటున్నాడు కదా, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అని మనం చూస్తున్నాం. ఆయన భార్య సిద్ధపరచబడిన సంఘం అన్నమాట. ఆయన భార్య ఎవరంటే, ఆయన తన స్వరత్వమిచ్చి సంపాదించి పవిత్రపరిచిన సంఘం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివినట్లయితే భక్తుడంటాడు, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానము చేసి అంటాడు. ఆ ప్రదానము చేయబడిన సంఘము కొరకు క్రీస్తు తన స్వరక్తాన్ని చిందించాడనమాట. ఎఫెసులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు 5వ అధ్యాయం 27వ వచనం నుండి ఆ మాటలు చూస్తూ ఉంటాం. సంఘమును ఆయన ప్రేమించాడు. సంఘము కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకున్న వలనని, వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు అని వాక్యంలో మనం చదువుతున్నాం. పరిశుద్ధమైన సంఘముగా పవిత్రాలైన కన్యకలుగా ఉండాలని ఆ వధువు సంఘము కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వరక్తాన్ని చిందించారు. ఆ కల్వరి సిలువలో ఆయన రక్తాన్ని కార్చారు, తన ప్రాణాన్ని పెట్టారన్నమాట. ప్రాణము పెట్టినంతగా సంఘమును ఆయన ప్రేమించారు. అయితే తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి వివాహ సమయం వచ్చిన ఉన్నది అని తెలియజేస్తూ, ఆ వివాహ ఇందునకు పిలువబడిన వారు, ఆ పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులు అంటున్నాడనమాట. ఈ లోకంలో ఎన్నెన్నో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది మనను పిలుస్తూ ఉంటారు, కొంతమంది పిలవకపోవచ్చు, కొన్నిసార్లు పిలవలేదని మనం బాధపడవచ్చు. అయితే గొప్పవారు గొప్పవారిని పిలుసుకోవచ్చు, ఎవరు స్తోమతని బట్టి వారు పిలుసుకోవచ్చు. అయితే గొప్పవాడని పడిన దేవుని కుమారుడైన ప్రభు అని యేసుక్రీస్తు వారి పెండ్లి విందుకు ఆయన ఎవరిని పిలుస్తున్నాడంటే, పరిశుద్ధపరచబడిన ఆయన కొరకు ఎదురు చూస్తున్న పవిత్రమైన సంఘం అనబడిన వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడనమాట. ఈ లోకంలో జరుగుతున్న పెండ్లి విందులకు మనము పిలువబడినా పిలువబడకపోయినా బాధపడవలసిన పని లేదు, కానీ ఆ పరలోకమందు జరగబోయే పెండ్లి విందుకు మనము పిలువబడిన వారముగా ఉండాలి. ఆ పెండ్లి విందులో పాల్గొన్న వాళ్ళు ధన్యులంట. కాబట్టి అట్టి ధన్యకరమైన జీవితం మనకు కావాలంటే ఆ పెండ్లి కుమారుడనబడిన ప్రభు అని యేసుక్రీస్తు వారితో అంటుకట్టబడిన వారముగా, ఆయన కొరకు సిద్ధపరచబడిన వధువు సంఘము పవిత్రముగా పరిశుద్ధముగా ఉండాలని ప్రభు ఏ విధంగా అయితే కోరుకుంటున్నాడో ఆ రీతిగా మనము బ్రతుకుతూ ఆయన కొరకు ఎదురు చూద్దాం. ఆ వివాహ సమయము వచ్చి ఉన్నది కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ప్రభు యొక్క చిత్తానుసారంగా మనము నడుచుకుంటూ ఆ పెండ్లి విందులో పాల్గొని దేవుడిచ్చే గొప్ప ధన్యతను పొందుకుందాం. ఆ విధంగా దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన అనే వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అంటున్నావు. అట్టి భాగ్యాన్ని ధన్యకరమైన జీవితాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ఇటు మాటలన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, నీ కృపతో నింపండి. ఈ సమయంలో ఎవరు ఏ అవసరతలో ఉండి, ఏ పరిస్థితుల్లో ఉండి, ఏ బాధలో ఏ నిరాశలో ఉండి నీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలను ఆశీర్వదించండి, చక్కని ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, బలమును శక్తిని మీరు దయచేయండి. వారికి ఉన్న ప్రతి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. చక్కని ఆయుష్ కలిగి ఆరోగ్యము కలిగి నీ కృపలో ప్రతి ఒక్కరు కూడా బలపరచబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. వారి కుటుంబాలు ఏ సమస్యల నుండి ప్రార్థిస్తూ ఉన్నారో, వేటి కొరకు నిన్ను వేడుకుంటున్నారో వాటన్నిటి విషయంలో కూడా కృప చూపండి. అటు రీతిగా కుటుంబాలుగా ప్రభువా మీ కొరకు కట్టబడడానికి, అయ్యా వధువు సంఘముగా నీ కొరకు సిద్ధపరచబడడానికి, నిన్ను ఎదుర్కొనే వధువు సంఘముగా తీర్చిదిద్దబడడానికి, ఆ గొర్రె పిల్ల పెండ్లి విందులో పాల్గొనడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపండి, మీ నామమునికి మహిమ తెచ్చుకోమని, ఈ ప్రార్థనకు తగిన ప్రతిఫలం దయచేయమని ఏ సున్నామమును అడుగుచున్నాను తండ్రి.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.